पार्टी अधिनेता श्री पवन कल्याण गारी 250 कोट्ल रूपये सुपारी तीसुकोनी आयनను रेक्किचेसी हत्य चेयडानिकी हत्या फैक्षनिस्टुलु गुजरात नुंडी वच्ची आयनपै दाडि चेयडानिकी अक्कड उन्नटुवंटि प्रशासन नगरलो उन्नटुवंटि केंद्र कमिटी ఆఫీస్ పైన సెక్యూరిటీని దాడి చేసి నీతి నిజాయితీ గల నిరాడంబరమైనటువంటి నిరుపేదల అభ్యున్నతి బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతైనటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిపైన అనవసరమైనటువంటి కక్షపూరితంగా గతంలో ఏదైతే విశాఖపట్నం జరిగినటువంటి ఘటన తర్వాత పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని हत्य చేయడానికి ఇలాంటి రెక్కిని నిర్వహిస్తున్నటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ అదిలాబాద్ జిల్లా కమిటీ తరపున ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఏదైతే తను కేవలం ప్రజలను పరిగణించడానికి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భాలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే అభిమానులు జనసేన పార్టీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు గల్లీ నుండి మొదలు పెడితే ఢిల్లీ వరకు రాష్ట్రంలో దేశం మీపైన విరుచుకుపడితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ రోజు సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఆయనకున్నటువంటి ప్రజా ఆదరణ చూస్తూ ఓర్వలైనటువంటి రెడ్డి మరి ఈ రోజు మీరు ఆ ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని మీరు అనేక రూపాలలో ఇబ్బందులు పెట్టడమేటటువంటి జరుగుతా ఉంది. కానీ మీరు పెట్టినటువంటి ఎన్ని ఇబ్బందులైనా సరే జనసేన పార్టీ జన సైనికులు ఎవరు కూడా భయపడకుండా నికార్సుగా నిలబడి మీరు రెండు రాష్ట్రాలలో ఏదైతే ఆయన పేరు వింటే ఆయనకున్నటువంటి అభిమానంతో పాటు ఆయనకున్నటువంటి సేవా దృక్పథాన్ని మేము మరోసారి గుర్తు చేస్తూ రేపు భవిష్యత్తులో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయనను కాపాడుకునే విధంగా ప్రతి ఒక్క పోరాటాన్ని కూడా ప్రతి ఒక్క చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాగ్దానం